హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫుడ్ బజ్ నేను మీరమ్మ ఎండలు బాగా పెరిగిపోతున్నాయి వేసవి తాపాన్ని తట్టుకోవాలి అంటే కడుపులోకి చల్లగా ఏదైనా తాగితే బాగుంటుంది అది పెరుగుతో చేస్తే ఇంకా బాగుంటుంది అందుకే మీకోసం ఆరు రకాల లస్సీని చేసి చూపిస్తున్నాను బీటర్తోని మిక్సర్తోని పని లేకుండా ప్లెయిన్ లస్సీని ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు గట్టిగా ఉన్న పెరుగుని కమ్మగా ఉన్న పెరుగుని ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి మజ్జిగ కవ్వంతో కానీ విస్కర్తో కానీ ఈ గడ్డలా ఉన్న పెరుగుని క్రీమీగా వచ్చేంత వరకు చేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి పవర్ కట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పవర్ ఉన్నప్పుడే మీకు ఖాళీ ఉన్నప్పుడు షుగర్ నీళ్ళ పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోండి బాగా చిలికిని పెరుగులోకి ఒక స్పూన్ వరకు పంచదార పొడి వేసుకోవాలి ఇందులోకి చిటికడు ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి బాగా చిలికి సర్వ్ చేసుకోండి సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుని ఇందులోకి ఐస్ క్యూబ్స్ని వేసుకొని బూస్ట్ కానీ హార్లిక్స్ పౌడర్ కానీ వేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే రెండు నిమిషాల్లో ప్లెయిన్ లస్సీ రెడీ వెనీలా లస్సీని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పెరుగు తీసుకోవాలి ఈ పెరుగుని విస్కర్తో కానీ మజ్జిగ కవ్వంతో కానీ చిలుక్కొని ఇందులోకి స్పూన్ వరకు పంచదార పొడి వేసుకొని దీంతో ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి వెనీలాసెన్స్ను రెండు మూడు చుక్కలను వేసుకొని ఇలా విస్కెట్తో కానీ కవంతో కానీ చిలుకోవాలి ఇలా చిలికిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే టూ టు త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకొని దీనిపైకి కొంచెం పంచదార పొడిని కానీ లేదంటే హార్లిక్స్ బూస్ట్ని వేసి డ్రై ఫ్రూట్స్ పీసెస్ని వేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే వెనీలా లస్సీ రెడీ రూ ఆఫ్సా రసీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి పెరుగుని మచ్చి కవ్వంతో కానీ విస్కర్తో కానీ బాగా చిలికి ఇందులోకి రూ అఫ్సా మిక్సర్ని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి రూ అఫ్సా మిక్సర్లోని స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను స్పెషల్గా ఇందులో షుగర్ వేయడం లేదు ఈ రసీలో నేను వేయడమే ఒక స్పూన్ వేసుంటానండి టేస్ట్ చూసాను సరిపోలేదు అందుకే ఇంకొక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా చిలికి సేవ్ చేసుకోండి గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ రెండు వేసి రువప్సా లస్సీని వేసి గార్నిష్ కోసం కొద్దిగా రువప్సాని పైన వేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి సేవ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే రువప్సా లస్సీ రెడీ ఇప్పుడు చాక్లెట్ లస్సీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాక్లెట్ లస్సీ కోసం ఒక బౌల్ తీసుకుని ఇందులోకి చాకో పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేడివేడిగా ఉన్న వాటర్ని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకుని ఇలా సాఫ్ట్గా క్రీమ్ లాగా చేసుకోవాలి మీ దగ్గర చాక్లెట్ కనుక ఉంటే దాన్ని డబల్ బాయిలింగ్ చేసి చాక్లెట్ని కూడా వాడచ్చు సింపుల్గా ఈజీగా ఉండడం కోసం అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను చాక పౌడర్తో చూపిస్తున్నాను ఇలా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పెరుగును వేసుకొని దీన్ని బాగా విస్కత్తో కానీ కవ్వంతో కానీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు షుగర్ బౌండర్ను వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చాక్లెట్ మిక్సర్ను కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్ అండ్ టేస్టీ చాలా బాగుంటుందండి చాక్లెట్ లస్సి చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇందులోకి జస్ట్ వన్ డ్రాఫ్ వెనీలా సిన్స్ వేస్తున్నాను అండి మంచి ఫ్లేవర్ కోసం వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే సర్వింగ్ గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసి మనం రెడీ చేసుకున్న చాక్లెట్ లస్సీని వేసి దీనిపైకి చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉన్నాయండి ఇంట్లో నాకు యూజ్ చేయడానికి అవి వేశాను మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు ఇలా హర్షీస్ సిరప్ ఉంది దాన్ని కూడా టాపింగ్ చేసి దానిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేసుకోడమి అంతే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చాక్లెట్ లస్సీ రెడీ ఇప్పుడు మనం బనానా లస్సీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం బనానా లస్సీ కోసం ఒక బనానాని తీసుకోవాలి నేను గల్లి తీసుకున్నాను చక్కెరగలి అయితే ఫ్రూట్ జ్యూస్ లస్సీ లస్సీకైనా చాలా బాగుంటుందండి ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఈ బనానా పీసెస్ని వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బనానా డ్రై ఫ్రూట్ లస్సీ బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా పిస్తా పలుకుల్ని వేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి చిటికడు ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ వరకు షుగర్ని వేసుకొని మూడు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని సేవ్ చేసుకోవడమే దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సేవ్ చేస్తే చాలా ఎమ్ ఎమ్మి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం కర్బూజ రసీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కప్పు వరకు కర్బూజ ముక్కలు తీసుకోవాలి అరకప్పు వరకు పెరుగును వేసుకొని చిడికి యాలకుల పొడి వేసి ఒక స్పూన్ వరకు షుగర్ని వేసుకొని ఐదు నుంచి ఆరు వరకు పుదీనా ఆకులు ఇది ఆప్షనల్ అండి ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ లస్సీని సేవ్ చేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది శరీరానికి చాలా చలోని ఈ విధంగా లస్సీలతో వడదెబ్బ నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు ఆగండి ఆగండి అలా చూసి వెళ్ళిపోకండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మరీ నచ్చితే షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను కదండి